దట్ ఈజ్ అబౌట్ మూవీ, బట్ ఐ వాంట్ టు ఆస్క్ సంథింగ్ పర్సనల్. లైక్ ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఒక డెబ్యూకి చాలా కష్టమైన పని. అవును, తను తను ప్రూవ్ చేసుకోవటమే కానీ లేకపోతే తనకు ఒక మార్క్ సంపాదించుకోవటమే కానీ ఒక డెబ్యూగా రావటం అనేది కానీ చాలా అది కష్టతరం. చాలా హార్డ్ వర్క్ చేసి ఉండి చాలా హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా మీ మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అసలు? సీ, వాట్ యు ఆస్క్డ్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ రైట్, 100% రైట్ అని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇండస్ట్రీ ఆబ్వియస్లీ ఎవ్రీ టైమ్ దే విల్ ఎంకరేజ్ న్యూ కమర్స్ అండ్ టాలెంట్. ఇఫ్ రియల్లీ దే డోంట్ ఎంకరేజ్ టాలెంట్, ఈరోజు ఒక నాని లేరు, లేకపోతే ఒక విజయ్ దేవరకొండ లేరు, నాట్ ఓన్లీ ఒక నిఖిల్ లేరు, చాలా మంది ఉన్నారు. హూ కేమ్ విత్ ఈవెన్ ద రీసెంట్ టైమ్స్ కార్తికేయ ఆల్సో. కార్తికేయ ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్ కూడా సినిమాలో ఎవరు యాక్ట్ చేశారు అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. సినిమా స్టోరీ బాగుందా, సినిమా బాగుందా, సో దే వాంట్ దేర్ ఎంటర్టైన్మెంట్ ఫర్ 2.5 అవర్స్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ వాట్ దే పేడ్. సీ, ఇఫ్ రియల్లీ ది ఇండస్ట్రీ ఇస్ డజన్ ఐ మీన్ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే, ఇప్పుడు గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ మా ఫిలిం ని దే టేక్ ఓవర్ అండ్ దే ఆర్ గివింగ్ డిస్ట్రిబ్యూషన్. See, why they are doing distribution? They are not getting anything. They are just helping us out. అవును, it means like industry don't అంటే ఇండస్ట్రీ ఎప్పుడు అలా చేయాలన్న వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఆ వర్క్ కనపడాలి. ఇప్పుడు నేను ఒక అసలు ఏమి లేని సబ్జెక్ట్ తీసుకెళ్ళి, ఏమి లేని సినిమాని తీసుకెళ్ళి నన్ను చేయండి సార్ అంటే వాళ్ళకు కూడా మా పేరు పోతుంది కదా. బట్ వెన్ దెర్ ఈస్ సంథింగ్ ఇస్ దేర్, దే 100% దే విల్ ఎంకరేజ్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్సిడెంట్ ఇన్ ద షూట్ విచ్ యు లవ్డ్ అండ్ ఇప్పటికీ ఆ మెమరీ అలా పెట్టుకుని ఉంటారు కదా, అవుట్ ఆఫ్ ఆల్ ప్రతి వాళ్ళు కైలాష్గిరి. వై దట్ పర్టికులర్? అంటే కైలాష్గిరిలో ఒక సాంగ్ చేసాము, ఆ సాంగ్ మీరు చూస్తే అర్థమవుతుంది. నేను చెప్పకూడదు ఆ సాంగ్ ఎందుకు నాకు పర్టికులర్ అనేది. ఆ సాంగ్ చాలా బాగా, వి ఎంజాయ్డ్ దట్ సాంగ్ లైక్ ఎనీథింగ్. అట్ ది సేమ్ టైమ్ ఆ సాంగ్ చేయడంలో కూడా ఒక ఎనర్జీ ఉంది, దాంట్లో ఒక థీమ్ ఉంది ఆ సాంగ్ లో. సో దట్ ఆ సాంగ్ చేసినంత సేపు నాకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ యాజ్ ఎ న్యూ కమర్, ఐఎమ్ డూయింగ్ దిస్ సాంగ్. దిస్ వాట్ యు సే అంత బాగుంది అన్నమాట సాంగ్. యా, అసలు మామూలు ఎవరు ఎక్స్పెరిమెంట్ చేయని థింగ్, వి ఎక్స్పెరిమెంటెడ్ అండ్ వి సక్సెస్ఫుల్లీ డిడ్ ఇట్. మీరు చెప్తుంటే నాకు తొందరగా మిమ్మల్ని అడిగి ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒకసారి ఒక షో చేయించుకుందాం అనిపిస్తుంది నాకు. ప్లీజ్ 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 డోంట్ సే ఆల్ దట్. అసలు ఆ సాంగ్ వల్ల చాలా అదొక రొమాంటిక్ ఫీల్. అట్ ది సేమ్ టైమ్ ఆ సాంగ్ మేము చేసిన ఎక్స్పెరిమెంట్ చాలా వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ అండి. అసలు ఇప్పుడు దాకా కైలాసగిరిలో ఎవరు తీయలేదు ఆ లొకేషన్ లో. అందరూ కైలాసగిరి అంటే శివుడిని అలా చూపిస్తారు, బట్ వేరాజ్ నేను చెప్పిన లొకేషన్ లో, నేను చెప్పిన వ్యూతో కైలాసగిరిలో ఇప్పుడు దాకా ఎవరు తీయలేదు. అండ్ దట్ టూ వీ మేడ్ ఎ సాంగ్ దేర్, నాట్ లైక్ ఎ సీన్, సింపుల్ సీన్. ఆల్మోస్ట్ ఆ ఏరియాలో 15 to 20 minutes ఉంటుంది సినిమా, 15 minutes ఉంటుంది పక్కన. ఆల్రెడీ ఆవిడకి ఎంతుంది, మేము అచీవ్ చేసాము మంచిది అన్నట్టు. ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దట్ సాంగ్ ఆన్ స్క్రీన్, వెరీ వెరీ ఎక్సైటెడ్. I told my parents also that there's this song, you need to watch that for that, especially. So particular ga cinema mottham gaakunda oka song ni cheptunnanu, definitely ga chaala manchi song ay untadi. Audio is there, you can definitely listen to the audio, but the video feel is in the theater. After your introduction scene, point that in tarvata nunchi, once she starts with cycle, aa point nunchi music నాకు చాలా బాగా నచ్చింది, అందుకనే నేను ఆ పర్టికులర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గురించి అడిగాను. ఓకే, వాట్ డు యు ఫీల్ అబౌట్ డిఓపి? యు సా దిస్ సింప్లీ టు టెల్, మ్యూజిక్ కి అలాగే డైరెక్టర్ విజన్ కి ప్రాణం పోసేది ఎప్పుడైనా డిఓపి. ఇంకా అంతకు మించి ఆయనకి వైజాగ్ లో డిఓపి చేయడం అనేది చాలా లక్కీ, బికాజ్ థింగ్ ఇస్ వైజాగ్ లో ఎంత వాడుకుంటే అంత ఉంటుంది వైజాగ్ లో. అయితే దట్ ఇస్ నో లిమిట్, స్కై ఇస్ ది లిమిట్. సో ఇంకా ఇంకేంటి నిన్ను తలసి గురించి ఇంకేం చెప్దాం అనుకుంటున్నారు వ్యూవర్స్ అందరికి? చెప్పేది ఏం లేదండి, అందరూ కంపల్సరీ సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూడండి. మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి, ఒక్కరే వెళ్ళొద్దు, ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. సో 100% ఎంజాయ్ చేస్తారు, 100% యు ఫీల్ యువర్ స్టోరీ ఇన్ మీరు ఫీల్ అవుతారు ఆ స్టోరీని. అంత మంచి మూవీ, అంత మంచి స్టోరీ, బట్ అట్ ది సేమ్ టైమ్ మేక్ యువర్ పేరెంట్స్ ఆల్సో వాచ్, బికాస్ ఇట్స్ నాట్ ఎ సింగిల్ లవ్ స్టోరీ, ఇట్స్ ఎ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అండ్ ఎ వెరీ నైస్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ అండి.
అండ్ మాకు ఒక ప్లెజర్ టు బి హియర్ ఇన్ దిస్ అంబియన్స్. యా, దాని గురించి నేనే చెప్పాలి యాక్చువల్గా. ఐఎమ్ ద కంప్లీట్ రైట్ హోల్డర్ ఫర్ దట్ వర్డ్. ఎందుకంటే మీరు అంత పర్టికులర్గా అడిగినప్పుడు నేను మీతో ఇంటర్వ్యూ చేసుకోవడం కోసం ఇవన్నీ ఏర్పాట్లు చేసుకొని మరీ ఉన్నాను కాబట్టి ఈవెన్ నాకే కొత్తగా ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఏ ఇంటర్వ్యూ యాక్చువల్లీ. ఓకే వ్యూయర్స్, మనందరం వెయిట్ చేద్దాం నిన్ను తలసి గురించి. అండ్ ఆల్ ది బెస్ట్ వంశీ గారు అండ్ స్టెఫీ గారు. డెఫినెట్గా మీ సినిమా మంచి సక్సెస్ అయ్యి మీ ఇద్దరికి ఒక ఇమేజ్ క్రియేట్ చేసి మేము బయట గుర్తుపెట్టినా మిమ్మల్ని వంశీ గారు అని ఆవిడ స్టెఫీ అని పిలవకోకుండా అంకిత అండ్ అభిలానే పిలవాలని కోరుకుంటారు. సార్ వన్ మోర్ థింగ్, ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ అరేంజింగ్ ఆల్ దిస్. ఇట్స్ వెరీ, బికాజ్ ఇట్స్ మై ప్లెజర్. మీరు అడగంగానే చేసిన దానికి చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే ఎవ్రీవన్, సీ యూ ఇన్ థియేటర్స్. You will fall in love with Abhi or with Ankita. Ankita, 100% course. Please fall in love with Abhi. Ankita, only. Abhi is a very good character. Okay, don't mind. Nothing can compare Ankita, okay? Amma atlaga cheptunta. So chudu telugu abbayini nannu nannu love chesthe baagutadu. No regional feelings, ha? Koncha regional feeling pettko bhaiya. Ikkada ikkada varaku pettukondi. Tollywood varaku pettukondi. 200% endukante manam abbayalam kada. Yeah. Abhi, అభిన్ బాగా గుర్తు పెట్టుకోండి. అసలు అభి మీ ఇంట్లో అబ్బాయి లాగే ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.